కృతజ్ఞతలు తెలుపుతూ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, హ్యాండ్లూమ్ ఏడి బి ఉదయ్ కుమార్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు వృత్తి పట్ల మనోధైర్యం కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నేతన్న నేస్తంతో చేనేత కార్మికులకు భరోసా దక్కిందన్నారు. ముఖ్యమంత్రి గారికి చేనేతలంటే అమితమైన ప్రేమ. దానికి ఉదాహరణ మరి ముఖ్యమంత్రి గారి జన్మదిన రోజున ఈ పథకాన్ని లాంచ్ చేశారు. దాదాపు ఎన్నో పథకాలు లాంచ్ చేశారు కానీ తనకు ప్రత్యేకంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చేనేతలకి ఎంతో అభిమానం ఉంది కాబట్టి జన్మదిన రోజున డిసెంబర్ ఒకటి ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే గమనించవలసింది ఏమంటే ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటిలో కల్లా అత్యధికంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న పథకం ఏదైనా ఉందంటే అది నేతన నేస్తం. 24 వరకు అభిమానం ఉన్న మనకు ముఖ్యమంత్రి దొరకటం నిజంగా ఇది మన అదృష్టంగా భావించాలి. అలాగే గతంలో వచ్చిన నేతన నేస్తం లబ్ధి చెప్పడం ఎవరైనా అంతకుముందు మన చేనేతలకు ఎన్నడూ లేని విధంగా చేనేతల్ని మరో ముందడుగు వేయించాలి. వీళ్ళ అభివృద్ధిలో మనం ఒక ముందడుగు వేయిస్తే వీళ్ళు కూడా బాగా అభివృద్ధి చెంది మంచి వాళ్ళుగా తయారవుతారనే ఉద్దేశంతో జగన్ గారు మనకి చేనేతగా వృత్తి చేసే వాళ్ళందరూ కూడా 24,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. మనకింత అద్భుతమైన పథకాన్ని అందించి మనకు ఆర్థిక భరోసాను కల్పించి ముఖ్యంగా కరోనా టైంలో పని సాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 6 నెలల్లోనే అది డిసెంబర్ 21 రావాల్సిన పథకాన్ని 6 నెలల ముందు జూన్ 20 ఇచ్చి మనకి అండగా నిలిచిన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఇప్పుడు పాలాభిషేకం చేయవలసి కృతజ్ఞత పూర్వకంగా చిన్న కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి, వాహనదారులకు చీరాల 1వ పట్టణ పోలీసులు, సచివాలయ సిబ్బంది జరిమానాలు విధించారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం వద్ద కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు చీరాల 1వ పట్టణ పోలీసులు, సచివాలయ సిబ్బంది జరిమానాలు విధించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ మాస్కులు ధరించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. మాస్కు ధరించకుండా ప్రయాణం చేస్తే ప్రథమ తప్పుగా 100 రూపాయలు, అప్పటికీ మారకపోతే 1,000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ పారిశుద్ధ్య